సినిమా రంగంలో రచన చాలా ఇంపార్టెంట్. మరి రచన రంగంలో రైటర్గా సెటిల్ అవ్వాలి అని అంటే మీ జాతకంలో ఎలాంటి యోగం ఉండాలి తెలుసుకుందాం. ముఖ్యంగా ఫిల్మ్ ఇండస్ట్రీలో రచన అనేటువంటి చాలా కీలకమైంది. అసలు డబ్బులు ఎక్కువ వీరు సంపాదించకున్నా పేరు ఎక్కువ రాకపోయినా సినిమాకి మొత్తం ప్రాణం ఇదే. మన శరీరంలో రక్తనాడులు ఎంత ఇంపార్టెంటో సినిమాకి మొత్తం రచన చాలా ఇంపార్టెంట్. సో అందులోనూ సాహిత్యం పాటలు రాయడం దీనికి చాలా ముఖ్యం. అయితే ఈ రచనా సాహిత్యంలో కలిసి రావాలంటే వాళ్ళ జాతకంలో రెండు ఉండాలి. మంచి యోగాలు ఉండాలి, దుర్యోగాలు ఉండాలి. దుర్యోగం ఉంటేనే వాళ్ళు రచనా సాహిత్యం పైకి రాగలుగుతారు. ఇదేంటండి విచిత్రంగా చెప్తున్నారు అంటే, ఎస్, మనసు గాయపడ్డప్పుడు మాత్రమే సంగీతం బయటకు వస్తుందండి. మనసు గాయపడ్డప్పుడు మాత్రమే సాహిత్యం బయటకు వస్తుంది. మనం చూసినటువంటి పెద్ద పెద్ద సాహిత్యకారకులు, వాల్మీకి, ఆయన మనసు గాయపడ్డ తర్వాతనే రామాయణం బయటకు వచ్చింది. కాళిదాసు భార్య వల్ల మనసు బాధపడ్డ కాబట్టి ఆయన మహాసాహిత్యకారకుడు అయ్యాడు. తులసీదాస్ ఆయన కూడా భార్య వల్ల బాధితుడయ్యాడు కాబట్టి సాహిత్యకారకుడయ్యాడు. ఇప్పుడు మనం ఇండస్ట్రీలో చెప్పుకుంటున్న సిరివెల్ల సీతారామశాస్త్రి కానివ్వండి, ఇంకా వేరే వేరే రచయితలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాస్త వాళ్ళ ఫ్యామిలీ లైఫ్లో ఇబ్బందులు పొందుతున్నటువంటి వారే. మీరు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి మాటల్లో వింటే మీకు అర్థమవుతుంది. సో సాహిత్యంలో సినిమా ఇండస్ట్రీలో కలిసి రావాలి అని అంటే ఒక దుర్యోగంతో పాటు ఒక సుయోగం కూడా ఉండాలి. ముఖ్యంగా భద్ర మహాపురుష యోగంలో పుట్టి సరస్వతి యోగంలో పుట్టినటువంటి వాళ్ళు ఉండాలి. మరి మీ జాతకంలో ఆ సరస్వతి యోగం ఉందా లేదా అది తెలుసుకోవాలి. కమర్షియల్గా మరి మీరు జాతకులు అవుతారా కాదా, కమర్షియల్గా మీరు హిట్ కొడతారా కొట్టారా, మీరు రాసే రచనలకు ప్రజల ఆదరణ పొందగలుగుతారా లేదా, ఇవన్నీ కూడా జాతకంలో ముఖ్యంగా బేరీజ్ వేసుకోవాలి. అందులోపల కమర్షియల్గా రావాలంటే గురువు అనుగ్రహం ఉండాలి. జాతకంలో ఏ గ్రహం బలంగా ఉందో తెలుసుకోవాలి. ముఖ్యంగా బుధగ్రహం కనుక బలంగా లేకపోతే బేసిక్సే లేనట్టు. బుధగ్రహం బాగా ఉంటేనే బేసిక్స్ బాగా కలిసి వచ్చినట్టు. సో దానిలో మాళవ యోగం అని ఉంటుంది, తర్వాత మాలా యోగము, వీణా యోగము, ఈ అన్ని యోగాలు కనుక ఉన్నట్లయితే కనుక మీరు జాతకంలో యోగాన్ని పొందగలుగుతారు. సో మీ యొక్క రచనా నైష్ణ్యత ఎంత ఉంది, మీరు అసలు సినిమా ఇండస్ట్రీలో రాగలుగుతారా లేదా అనేదానికి తెలుసుకోవాలంటే మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు. బికాస్ నేను రచనా సాహిత్యాన్ని కనుక చూస్తే కనుక నా మాటల్లో మీకు అర్థమవుతుంది నాకెంత రచనా సాహిత్యం ఉందో లేదో అనేది మీకే అర్థమవుతుంది. సో ఐ కెన్ ఏబుల్ టు జడ్జ్ యూ బికాజ్ నేను క్వాలిఫైడ్ ఎంఏ సాంస్క్రిట్ కంప్లీట్ చేశాను, ఎన్నో సాహిత్యాలు కూడా చదివాను. సో మీరు రాసేటువంటి రచనలో మీకు సరిగ్గా నేను గైడ్ కూడా చేయగలుగుతాను. మీరు ఎలా రాయాలి, ఎలా ముందుకెళ్ళాలని కూడా చెప్పగలుగుతాను. అదేవిధంగా ప్లానటరీ పొజిషన్ ప్రకారం కూడా మీకు ఎలాంటి పూజలు చేసుకోవాలి, లక్ ఎలా సాధించాలని కూడా చెప్పగలుగుతాను. నా వెబ్సైట్ ఉంది astroyogatherapist.com అని చెప్పి, అదేవిధంగా pradeepjoshi.in అనే వెబ్సైట్స్ కూడా ఉన్నాయి. మీరు యూట్యూబ్లో ఈ వీడియోస్తో పాటు ఇంకో ఎన్ని వీడియోస్ కూడా చూడవచ్చు. కింద డిస్క్రిప్షన్లో నా కాంటాక్ట్ డీటెయిల్స్ ఉంటాయి. సో మంచి రచనా నైష్ణ్యత ఉంటే కనుక మీకు మంచి ప్లాట్ఫామ్ ఇచ్చే బాధ్యత కూడా మాదే, మీకు గైడెన్స్ కూడా ఇచ్చే బాధ్యత మాదే. మరి అదృష్టం ఉందో లేదో తెలుసుకోవాల్సిన ప్రయత్నం మాత్రం మీది. విష్ యు ఆల్ ది బెస్ట్. సర్వే జనా సుఖిన భవంతు. శ్రీమాత్రే నమః.